హాయ్, నేను మీ ముఖేష్. వెల్కమ్ టు మనీ మంత్ టీవీ. ఈరోజు మనం చెక్ బోన్స్ పై ఉన్న సందేహాలు తెలుసుకోవడానికి సీనియర్ లాయర్ శ్రీనివాసరావు గారితో మాట్లాడబోతున్నాము. అదేవిధంగా మీకు చెక్ బోన్స్ పై ఎలాంటి సందేహాలు ఉన్నా మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దాని సమాధానం మీరు మళ్ళీ తెలుసుకోండి. సరే, ఇప్పుడు చూసుకున్నట్టయితే కొన్ని కేసులు నెలలు సంవత్సరాల పాటు తీర్పునిస్తాయి కోర్టులు. అలాగే ఇప్పుడు చెక్ బోన్స్ కేసు తీర్పునివ్వాలంటే కోర్టు ఎన్ని రోజుల సమయం తీసుకుంటుంది? ఈ చెక్ బౌన్స్ కేసులు జనరల్గా అయితే సమ్మరీ ట్రయల్ కేసెస్ అంటారు. దీన్ని సమ్మరీ ట్రయల్ కేసెస్ అంటే, ఈ చెక్ ఎవరికైతే కంప్లైంట్ అంటే ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతని యొక్క అఫిడవిట్ని, చీఫ్ అఫిడవిట్ని ఎవిడెన్స్గా పరిగణించి సమ్మరీ, ఇట్స్ సమ్మరీ, తొందరగా అంటే షార్ట్ కట్లో ఏమంటారంటే సమ్మరీ ట్రయల్ కేసెస్, సమ్మరీ ఎస్టిసి కేసెస్ అంటారు. దీనికి పరిమితి, కాల పరిమితి అనేది ఎక్కడ కూడా చట్టంలో చెప్పలేదు. కానీ రీసెంట్లీ సుప్రీంకోర్టు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు లోపల సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రకారము ఈ యొక్క కోర్టులు ఎంత త్వరితగతిన డిస్పోజ్ చేయాలంటే ఒక 90 డేస్ నుంచి 180 డేస్ లోపల డిస్పోజ్ చేయాలని తీర్పు ఇచ్చింది. దాన్ని ఈ కోర్టులు, మన హైకోర్టులు, తర్వాత కింది కోర్టులు సర్క్యులర్ని అమలుపరచాలి.